ओम श्री मात्रे नमः चैनल लोकी स्वागतमंडी। ई वीडियो लो मनम श्रीकृष्णाष्टमी पंडुगनु लेदा श्रीकृष्ण जयंती पंडुगनु 19వ తారీఖున జరుపుకోవాలా లేదా 20వ తారీఖున జరుపుకోవాలా అనే సందేహం గురించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి। ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే భారత దేశం అనేది కర్మభూమిగా చెప్పబడి ఉంది। ఇక మన దేశంలో అయితే ఈ సనాతన ధర్మాన్ని ఆచరించి సాంప్రదాయాలు పండుగలు పూజలు ఆచరిస్తూ ఉంటాం। అలాగే మరికొందరిని చూసుకున్నట్లయితే నిత్య పూజా విధానం కూడా ఉంటుంది। ఇక ఆధ్యాత్మిక పండితులు చెప్పిన దాని ప్రకారం భక్తి విశ్వాసం అనేది మనిషిని విజయం వైపు నడిపించడమే కాకుండా ఆనందాన్ని మానసిక సంతోషానికి కూడా కారణం అవుతుందని చెప్పవచ్చు। ఇదే క్రమంలో మన పూర్వీకులు అనుసరించినటువంటి ఆచారాలు పండుగలు మనం కూడా హైందవ ధర్మాన్ని అనుసరించి పాటించడం అనేది జరుగుతోంది। ఇక శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం అని చెప్పవచ్చు। ఇక శ్రావణ మాసంలో చూసుకున్నట్లయితే నాగ చతుర్థి నాగ పంచమి వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇవి మాత్రమే కాకుండా ఆడవారు నిర్వహించేటటువంటి శ్రావణ శుక్రవారం అలాగే శ్రావణ మంగళవార వ్రతాలు కూడా మనం చూస్తూనే ఉంటాం। ఇక శ్రీకృష్ణ జన్మాష్టమి అలాగే శ్రీకృష్ణ జయంతి పండుగ విషయానికి వస్తే ఈ పండుగను ఎంతో భక్తి విశ్వాసాలతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది। అయితే చాలా వరకు కూడా ఈ పండుగను రెండు రోజులు రావడం అనేది జరుగుతుంది। ఇక అందరికీ కలిగే సందేహం ఏంటంటే ఒకే పండుగ రెండు రోజులు ఎలా వస్తుంది అని అడుగుతున్నారు। మన దేశంలో హైందవ ధర్మాన్ని అనుసరించి సాంప్రదాయము అలాగే ఆచారము అనే విషయాలను పాటిస్తూ వస్తున్నాం। వైష్ణవ సాంప్రదాయంలో చూసుకున్నట్లయితే నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని పుణ్య కార్యాలు చేస్తూ ఉంటారు। అలాగే జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటారు। అలాగే మరి శైవుల సాంప్రదాయం చూసుకున్నట్లయితే తిథిని పరిగణనలోకి తీసుకుంటారు। అలాగే తిథి ప్రకారం వారు పుట్టినరోజు కానీ పండుగ కానీ జరుపుకోవడం అనేది జరుగుతుంది। అయితే మరి శ్రీకృష్ణ జన్మాష్టమి విషయానికి వచ్చేసరికి అష్టమి తిథికి కాకుండా రోహిణి నక్షత్రానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని పండితులు చెప్తున్నారు। మరి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆగస్టు 19వ తేదీన అష్టమి తిథి వచ్చింది కాబట్టి తిథిని అనుసరించి చేసుకునే వారు 19వ తారీఖున చేసుకుంటారు। ఇక వైష్ణవులు ఆ మరుసటి రోజు 20వ తేదీన కృష్ణుడు పుట్టిన రోజు తర్వాత రోజును శ్రీకృష్ణ జయంతిగా పండుగను చేసుకుంటారు। ఆ రోజు ప్రత్యేకించి శ్రీకృష్ణుడికి పూజలు ఉపవాసాలు చేస్తారు। ఇక ఈ విషయాన్ని పండితులు సైతం నిర్ధారించడం అనేది జరిగింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి। అప్పుడే మేము వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ గా వస్తుంది। మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। ఓం శ్రీ మాత్రే నమః।